Krishna Jilla Gudivadaloni Nandivada Mandalam Janardhana Puraniki Chendina Padma Reddy Anu Vyakti Gudivada Flyover Pakkane Unna Bhaskar Theater Nu Lease Ku Teesukunnaru. Aithe Aa Theater Nu Multiplex Theater Ga Marpulu Chestunnaru. Gata Ratri Mantri Kodali Nani MP Balasauri Pamaru MLA Anil Taitarlu Mantri Chamberlo Gudivada Flyover Nirmanam Nimittam Charchinchenduku Samavesanni Erpatu Chesaru. Ee Karyakramaniki Tahsildar Srinivasrao Kuda Hazarayyaru. Samavesam Mugisina Anantaram Pakka Gadilo Padma Reddy Tahsildar Iddaru Vagvivadaniki Digaru. తన థియేటర్ కు అనుమతులు జారీ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావని తహసీల్దార్ ను ఆయన అడిగారు. తహసీల్దార్ ఈ విషయం ఇక్కడ మాట్లాడేది కాదని తన కార్యాలయానికి రమ్మని చెప్పి వెళ్లిపోతుండగా పద్మారెడ్డి చేయి పట్టుకొని దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది వైసీపీ నాయకులు వారిని వారించినట్లు తెలిసింది. ఈ విషయంపై కొంతమంది మీడియా మిత్రులు తహసీల్దార్ ను ఉదయం ఫోన్లో సంప్రదించగా నన్ను ఎవరూ అడ్డుకోలేదని తెలిపినట్లు తెలిసింది. అయితే థియేటర్ కు అనుమతులు ఇచ్చేందుకు 2 లక్షల రూపాయలు తహసీల్దార్ అడిగారని అందులో 50000 ముందుగా ఇచ్చామని మిగిలిన నగదు ఇవ్వకపోవడంతో తహసీల్దార్ అనుమతులు మంజూరు చేయడం లేదని దీని నిమిత్తమై పద్మారెడ్డి తహసీల్దార్ల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దాంట్లో కంగారపడాల్సిన విషయం లేదు. కానీ ఆ జరిగిన సమయంలో కూడా ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని మందలించడం జరిగింది. కాబట్టి అక్కడికి మేము సంతోషపడుతున్నాం దానికి. కానీ ఏదైతే తహసీల్దార్ గారిని అటకాయించడం అనేది విధులకు నిర్లక్ష్యం కలిగించడం నిర్లక్ష్య కారణంగా కలిగి అవుతుంది. కాబట్టి దాంట్లో అతను వివరణ ఇస్తూ సమర్థించాలని కోరుతున్నాం. మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారండి, ఉన్నారు. ఆయన ఆయన విషయం అంతా కూడా మాకు తెలియపరచడం జరిగింది. ఇట్లా జరిగిందని ఆయన చెప్పిన తర్వాతే మేము నిర్ణయం వచ్చాం. ఆయన కూడా బలమైన ఆరోపణలు చేస్తున్నారు సార్. గారు రెవెన్యూ డిపార్ట్మెంటల్ బాగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు, మా దగ్గర నుంచి లక్షలు లక్షలు తీసుకుంటున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు ఒకటి అప్లికేషన్ వచ్చింది, ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళారు, అది ఇవ్వదగిందా లేదా అనేది నిర్ణయించాల్సింది ఒక తహసీల్దార్ గారు కాదు, దానిపైన చాలామంది ఉంటారు. ఇప్పుడు తర్వాత ఆర్డీఓ ఉంటారు, ఆర్డీఓ పైన జేసీ గారు ఉంటారు, వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరైనా అపవాదం అయితే వేస్తారు, కానీ చేయగలిగిందా లేదా చేస్తామా లేదా అనేది సమయాన్ని బట్టి ఉంటుంది అది. అంతేగాని ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే అక్కడ మాట్లాడాల్సిన విషయం కాదు కదా, అది అంత అటకాయించాల్సిన విషయం కాదు కదా, కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం.